జ్యోతిరావు పూలే స్థాపించిన సత్యశోధక్ సమాజ్ 149వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 24 నుండి 30 వరకు కుల నిర్మూలన కార్యక్రమాలు నిర్వహించాలని సిపిఐ న్యూ డెమోక్రసీ పిలుపునిచ్చింది. దీనిలో పెద్దంపేట గ్రామంలోని భగత్ సింగ్ స్మారక భవనంలో సిపిఐ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో గ్రామ కమిటీ కార్యదర్శి అడెపు శంకర్ అధ్యక్షతన కుల నిర్మూలన సదస్సు నిర్వహించారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర పిలుపులో భాగంగా ఈరోజు అంతర్గా మండల కేంద్రంలోని పెద్దంపేట గ్రామంలో కుల నిర్మూలన సదస్సును నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ దేశంలో దళితులపైన మైనారిటీలపైన మతోన్మాదుల దాడులు విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇవాళ పరిపాలన చూస్తే చాలా అధ్వానంగా ఉంది. ఇవాళ రైతులు అనేక ఉద్యమాలు చేసి మరి అనేక ఆందోళన చేస్తున్నప్పటికీ రైతు వ్యతిరేక చట్టాలని మరి రద్దు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళనలు ఇవాళ 44 కార్మిక చట్టాలను 4 చట్టాలుగా కుదించి ఇవాళ కార్మికులను కూడా ఇబ్బంది పాలు చేసే విధంగా ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తా ఉన్నాయి. ఇవాళ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఇవాళ పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా ఇవాళ జ్యోతిరావు పూలే సత్యశోధక సమాజ్ స్థాపించి మరి 149వ సంవత్సరం అవుతా ఉంది. ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి కులాలు మతాలు పోవాలని చెప్పి ఆదర్శ వివాహాలు చేయాలని చెప్పి ఇవాళ దానికోసం అందరూ కూడా కృషి చేయాలని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫున మేము